ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మెదక్ పట్టణంలోని రామదాస్ చౌరస్తా వద్ద మహాధర్నాకు ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరు సుభాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ ధర్నాలో వారు మాట్లాడుతూ, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పథకం ఏదైనా ప్రవేశపెట్టారా అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఓ ప్రశ్న అడుగుతున్నట్లుగా ప్రశ్నించారు. నల్లధనాన్ని తీసుకువస్తాను అంటూ చెప్పిన ప్రధానమంత్రి అక్క చెల్లెళ్లు దాచిపెట్టిన డబ్బులు మాత్రమే బయటపెట్టారని, అలాగే కరోనా సమయంలో చప్పట్లు కొట్టమన్నాడు, దీపాలు పెట్టమన్నాడు, కానీ మన ముఖ్యమంత్రి ఇంటింటి సర్వే చేసి ప్రజల ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాడని అన్నారు. పంజాబీ రాష్ట్రం వారే రైతుల, మేము రైతులం కాదా? రైతులు ధర్నా చేస్తే కారుతో ఢీకొట్టడం వంటివి మోడీకి కనబడడం లేదా అని ప్రశ్నించారు. రేపటి నుండి ప్రతి ఒక్కరూ గొంతు ఎత్తండి, గొంతు విప్పండి, కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టండి, కేంద్ర ప్రభుత్వానికి వరి ధాన్యం కొంతవరకు మాట్లాడాలి, చర్చించాలి అని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ శేరు సుభాష్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆంధ్ర అభివృద్ధికే పాటుపడ్డారని, ప్రత్యేక రాష్ట్రం రెండు పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, మోడీ వైఖరిని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు సోములం, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, రామన్పేట మున్సిపల్ పల్లె జితేందర్ గౌడ్తో పాటు పలువురు ప్రముఖులు ప్రసంగించారు. ఈ మహాధర్నాలో జెడ్పీ వైస్ చైర్పర్సన్, చైర్మన్, వైస్ చైర్మన్ పాల్గొనగా ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. ముఖ్యమంత్రి గారు తాణిపూర్ కావడం వల్ల, రైతు బిడ్డ కావడం వల్ల మన రైతులకు ఉన్న కష్టాలు అన్ని చూసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందుగా కరెంటు, తర్వాత మంచినీటి బహిరంగ పథకం ద్వారా, అలాగే మన మిషన్ కాకతీయ ద్వారా 5 దఫాలుగా ఊర్లలో ఉన్న అన్ని చెరువులు కూడికలను తీయడం వల్ల, మన గ్రామాల పరిస్థితులన్నీ మార్చే పరిస్థితి తీసుకురావడం వల్ల మనకి ఇవాళ రైతులందరూ సంతోషంగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రతి రైతు ఎవ్వరు అప్పు లేకుండా వారి పాకెట్లలో 4-5 లక్షల సిరం ఉండేటట్టు ఉండాలని వారి కోరిక, రైతున్న కళ నెరవేరుతున్న దిశలో ఈ బీజేపీ ప్రభుత్వం మనను వరి వద్దు, యాసంగిలో వరి పొలము వాళ్ళేమో పొలం అని చెప్పి మనని ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనబడుతుంది. అయితే వాళ్ళతో లౌక్యంగా బీజేపీ నాయకులు మేము బాయిల్ రైస్ మాత్రమే కొనము అని చెప్తున్నాం. అసలు బాయిల్ రైస్ అంటే యాసంగిలో మన దగ్గర టెంపరేచర్ 45-45 డిగ్రీల టెంపరేచర్ వస్తుంది, నీళ్లు సరిగా పారకుండా ఉండడం వల్ల ఖచ్చితంగా అంతా నూక అవుతుంది కాబట్టి బట్టల్లో ఖచ్చితంగా పాల బయట రైస్ పిల్లలకు మాత్రమే మనం దోకాల్సి వస్తుంది.